కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు విస్మయంగా ఉందని, వారు దుర్వినియోగం చేస్తున్న కార్పొరేషన్ ప్రజాధనంపై విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల ప్రవర్తన అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా ఉందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు అన్నారు. స్మార్ట్ సిటీ ఆధునీకరణలో భాగంగా కాకినాడ నగరంలోని కొన్ని రహదారులకు ఇరువైపులా అందంగా ఉండే సిమెంటు ఇటుకలను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించారని, ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా రహదారులకు కూడా మరింత శోభను తెచ్చిపెట్టాయని, 2 కోట్లు పెట్టి నిర్మించిన ఈ సిమెంట్ బ్రిక్స్ పైన 20 లక్షలతో తారు రోడ్డు వేయటం చూస్తుంటే ఇక్కడి అధికారుల పనితీరు ఏపాటిదో అర్థమవుతుందని, సైక్లింగ్ ట్రాక్ కోసమని ఈ సిమెంట్ బ్రిక్స్ మీద తారు పూయడం లాంటి చర్యలు విస్మయం కలిగించాయన్నారు. కేవలం కమిషన్లకు కకృతి కోసమే వేసిన సిమెంట్ బ్రిక్స్ మీదే మళ్లీ తారు రోడ్డు నిర్మిస్తూ సైక్లింగ్ ట్రాక్ కోసమని అసలు విషయాన్ని ట్రాక్ తప్పించి చూపిస్తున్నారని పౌర సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. పిఠాపురం నుండి కాకినాడకు వచ్చే మార్గంలో సిమెంట్ బ్రిక్స్ మీద తారు రోడ్డు వేయటాన్ని నిరసిస్తూ కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీలో 1,080 కోట్ల రూపాయలు వస్తే కాకినాడ నగరానికి అది చేశాం ఇది చేశామని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి వాతావరణం గడిచిన 6 సంవత్సరాల కాలంగా జరిగింది. మరి 6 సంవత్సరాల కాలంలో స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులతోటి ఈ యొక్క కాకినాడ పిఠాపురం రోడ్లో ఈ రోడ్డుకి ప్లాట్ఫారంకి మధ్యన ఈ యొక్క భూగర్భ నీరు వర్షపు నీరు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా 6 రోజుల సిమెంట్ రాళ్ళు వేసి ఇవన్నీ కూడా సుందరకిరణ భాగంగా పనులు చేపట్టారు. మరి ఈ రోజున దీన్ని కప్పెట్టేస్తూ తారు రోడ్డు వేస్తూ ఉన్నారు. మరి వర్షం వస్తే వర్షం నీరు భూమిలోకి వెళ్తుందా, మళ్ళా ఈ తారు రోడ్డు మళ్ళీ పైకి లేచిన పరిస్థితి ఉంటుంది. అసలు ఈ యొక్క సిమెంట్ ఇటుకలతోటి దీన్నంతటి ఎవరు ముయ్యమని చెప్పారు, ఈ రోజున మళ్ళా దీని మీద తారు రోడ్డు వెయ్యమని చెప్పేసేసి ఎవరు చెప్తా ఉన్నారు. అసలు కాకినాడ నగరపాలక సంస్థలో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు ఉన్నారా లేదా అనేటువంటి ముందు తనిఖీలు చేయించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కాకినాడ నగరానికి 1 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండగా ఇటువంటి పనులు జరగడం అనేటువంటిది ఈ కాకినాడ నగరంలో పుట్టి పెరిగినటువంటి పౌరులుగా మేమందరం కూడా చాలా బాధకి గురవుతూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి దుర్వినియోగం అయ్యేటువంటి పనులకి ఏ రకంగా కాకినాడ నగరపాలక సంస్థ ఆమోదిస్తుంది, ఏ రకంగా ఈ పనులు చేస్తూ ఉన్నారు, నగరం ముప్పుకి గురయ్యేటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు తప్ప నగరానికి ఉపయోగపడేటువంటి పనులు జరగడం లేదు. దీని మీద ఎంక్వైరీ పబ్లిక్గా నిర్వహించి ఈ యొక్క నిధుల నిరుపయోగాన్ని అరికట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని, కాకినాడ నగరపాలక సంస్థని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తారు రోడ్డు పనులపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగమేఘాలపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానమిస్తూ సైకిల్ ట్రాక్ కోసమని సిమెంటు ఇటుకలు ఉన్న భాగాలపైన రోడ్డుకు ఇరువైపులా తారు రోడ్డు వేసి సైక్లిస్టులకు అనువుగా చేస్తున్నామని చేసిన పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. వ్యాయామం సంబంధించి కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాం. అందులో భాగంగానే సైక్లింగ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. సైక్లింగ్ ట్రాక్స్ సుమారు 3 సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. కాకినాడ ఒకటి వచ్చి రాజా ట్యాంక్ చుట్టూరు, రాజా ట్యాంక్ అంత పెద్దది అవుతుందో అంత పెద్దది చుట్టూరు, మార్నింగ్ 5 to 7 మధ్యలో సైక్లింగ్ చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం డివైడర్లు పెట్టి. ఇంకొక సైక్లింగ్ ట్రాక్ వచ్చి అచ్చింపేట జంక్షన్ టు బార్వుడ్ జంక్షన్, సో అందులో భాగంగానే వేస్తున్నాం అన్నమాట. ఇంకోటి సైక్లింగ్ ట్రాక్ వచ్చి డీమార్ట్ రోడ్ ఉంది కదండి పెద్దది, ఇది కూడా జయేంద్రనగర్ ఉంది, ఇది కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ బిగినర్స్ లేడీస్ ఇక్కడ మొదలు పెడతారు, ఇక్కడ నుంచి రాజాటం చుట్టూరు చేసుకుంటారు ఎక్సర్సైజ్ కోసం. ప్రొఫెషనల్స్ వచ్చి బాన్వుడ్ సెంటర్ టు అచ్చింపేట సెంటర్ ప్రొఫెషనల్ చేసుకునేలాగా ఎడగొట్టడం జరిగింది. మళ్ళీ ప్రొఫెషనల్స్లోకి సరదాగా చేసుకునే ఆడలు దూరారు అనుకోండి పడిపోతాయి. అందుకని 3 ట్రాక్లు విభజించాం, చిన్నపిల్లలు ఆడవాళ్ళు లెర్నర్స్కి జయంత నగర్ ట్రాక్ రెడీ చేస్తున్నాం, పెద్దవాళ్ళకి సరదాగా సైకిల్ తొక్కుకోవాలి ఎక్సర్సైజ్ నిమిత్తం అనుకునే వాళ్ళు రాజధాని చుట్టూరు నిర్మిస్తున్నాం. ప్రొఫెషనల్స్ ఎవరైతే పోటీకి వెళ్ళాలని ఉంటారో
వాళ్ళకి బాలవుడ్ సెంటర్ నుంచి అచ్చంపేట సెంటర్ వరకు తయారు చేస్తాం సార్.